ఎవ్వర్ని కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఎవర్ని ఎక్కడ డబ్బుతో కొట్టి మైండ్ బ్లాక్ చేయాలో తెలిసినవాడు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్కే మైండ్ బ్లాక్ చేశాడు ఓ వ్యక్తి. మరింతకీ ఏం జరిగింది, ఎవరా వ్యక్తి, ఏ విధంగా మైండ్ బ్లాక్ చేశాడు, ఆ వివరాలేంటో చూద్దాం. డబ్బుతో కొడితే ఎవరైనా పడిపోతారు, చివరికి న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేసేయొచ్చు. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మే సిద్ధాంతం. కానీ అన్నిసార్లు డబ్బు పనిచేయదు, నిజాయితీ నిబద్ధత ఉన్నవాళ్ల ముందు అస్సలు పనిచేయదు. ఒక కీలక న్యాయమూర్తిని ఖరీదైన బహుమతితో మంచి చేసుకునేందుకు జగన్ చేసిన ప్రయత్నం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ అంశం ఇప్పుడు న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలకమైన న్యాయమూర్తి కుటుంబ సభ్యుడి వివాహం ఉత్తరాదిలోని ఒక రాష్ట్రంలో జరిగింది. అది 2021 కరోనా కాలం. దీంతో హంగు ఆర్భాటాలకి దూరంగా అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా ఆ వివాహం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు అనుకోని అతిథులు కూడా హాజరయ్యారు. వారిలో ఒకరు వైసీపీ రాజ్యసభ సభ్యుడు పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇక ఇంకొకరు టీటీడీలో ఆల్ ఇన్ వన్ గా వ్యవహరించే ధర్మారెడ్డి. పిలవని పేరంటానికి వచ్చిన వీళ్లను చూసి ఆ న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. టీటీడీ అదనపు ఈవోగా ధర్మారెడ్డితో పరిచయం ఉండటం, ఆయనతో పాటు వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు కావటంతో సదరు న్యాయమూర్తి వారిని లోపలికి ఆహ్వానించారు. అసలు వీళ్ళెందుకు వచ్చారు అనుకుంటుండగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక గిఫ్ట్ బాక్స్లో నుంచి దగదగలాడే వస్తువు ఒకటి బయటికి తీశారు. అది వజ్రాలు పొదిగిన బంగారు రిస్ట్ వాచ్. ఆ బ్రాండెడ్ వాచ్ విలువ సుమారు 2 కోట్లు. తీసుకోండి సార్ అంటూ దానిని జడ్జి ముందుంచారు. అది చూడగానే ఆ న్యాయమూర్తి షాక్కి గురయ్యారు. అంతకుముందు తనకు ఎప్పుడూ ఎదురుకాని ఈ అనుభవంతో కొన్ని క్షణాల పాటు ఆయన మైండ్ బ్లాక్ అయింది. వెంటనే తేరుకొని కన్నెర చేశారు. ఆ కానుకను వాళ్లవైపునకే విసురుగా తోసేశారు. ఏమిటి నాన్సెన్స్, అసలేం జరుగుతోంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని పరుష పదజాలంతో కేకలు వేశారు. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ధర్మారెడ్డి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. మరింతకీ ఈ 4 గోడల మధ్య జరిగిన ఈ సీక్రెట్ ఎలా బయటకొచ్చిందంటే ఆ న్యాయమూర్తికి జగన్ వ్యవహార శైలి, ఆయన వెంటాడే తీరు బాగా తెలుసు. దీంతోపాటు తన బాధ్యతగా మొత్తం విషయాన్ని లేఖ రూపంలో అప్పుడే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం ఈ వ్యవహారంపై నిఘా వర్గాలతో విచారణ జరిపించాల్సి ఉంటుంది. అయితే ఆ విషయం అంతటితో ముగిసేలా జగన్ మేనేజ్ చేసినట్లు సమాచారం. ఆ న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు రాసిన లేఖ గురించి ఇప్పుడు చర్చ మొదలవ్వటంతో ఈ మొత్తం అంశం వెలుగులోకి వచ్చింది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్రమాలు, అవినీతికి పాల్పడి పీకల్లోతు కేసుల్లో ఇరుక్కొని విచారణ ఎదుర్కొంటున్న జగన్ మొదటి నుంచి న్యాయ వ్యవస్థపై కన్నేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతకుముందు కూడా ఒక జడ్జిని ఇలాగే ప్రలోభాలకి గురిచేయాలని ప్రయత్నించారని కూడా తెలుస్తోంది. కేసు విచారణలో తనకు ఉపయోగపడినా పడుతున్న వారిని ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో సంతృప్తి పరుస్తూనే ఉన్నారు. దీనికోసం ఆయన కొందరు వ్యక్తులను వాడుకుంటారు. ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా ఫీల్డ్లో దించాలో జగన్ కి బాగా తెలుసునంటారు. అలాంటి వాళ్లను ఏదో ఒక పదవిలో కూర్చోబెడతారని బయట టాక్ కూడా. అలాంటిదే ధర్మారెడ్డి పాత్ర అంటూ ఉంటారు. తిరుమల వెంకన్నపై సామాన్యుల నుంచి విఐపీల దాకా అందరికీ అచంచలమైన భక్తి. తన పదవి పరంగా ఎంత పవర్ఫుల్ వ్యక్తి అయినా తిరుమలకు వస్తే ధర్మారెడ్డిని ఇష్టం లేకపోయినా కష్టమైనా కలవాల్సిందే. ఆ విధంగా ఆయన అందరికీ పరిచయం. కానీ ఆయనది ఖరీదైన గిఫ్టులిచ్చే స్థాయి కాదు. అందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వారిని ఉపయోగిస్తారు. పరిచయంతో మాట కలిపేందుకు ధర్మారెడ్డి, ప్రలోభాల కానుకలు అందించేందుకు మరొకరు. ఇది జగన్ స్కీమింగ్. నిబద్ధత కలిగిన ఆ న్యాయమూర్తిని మంచి చేసుకునేందుకు కూడా ధర్మారెడ్డినే ప్రయోగించారు. ఇక ఇందులో కొసమెరిపేంటంటే 3 ఏళ్లకు పైబడి సర్వీసున్న హైకోర్టు న్యాయమూర్తులపై జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారట. ఎందుకంటే వీరు భవిష్యత్తులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. వీరిని మంచి చేసుకునేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నట్లు న్యాయవాద వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా తన కేసుల కోసమేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంటున్నాయి టీడీపీ వర్గాలు.